పోతు గాంభీర్యం అనగనగా ఒక అడవి మేకల మంద ఒకటి అడవికి మేత మేయటానికి వెళ్తాయి వాటిల్లో నుంచి ఒక మేకపోతు తప్పిపోతుంది ఎంత వెతికినా మేకపోతుకు ఆ మంద కనిపించలేదు రాత్రి అయ్యింది దానికి దారి తెలియక అటు ఇటు తిరిగి చివరకు ఒక కొండ గుహ కనపడితే లోపలికి వెళ్ళి పడుకుంటుంది మేకపోతు కొంతసేపటికి ఆ గుహలో నివసించే సింహం తన నివాస స్థలానికి వచ్చి తన గుహలో పడుకున్న మరో జంతువును చూసింది చీకట్లో మేకపోతు కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి పెద్ద గడ్డము వాడి కొమ్ములు ఉన్న వింత జంతువును చూడగానే సింహానికి కొంత భయం కలిగింది ఈ వింత జంతువు తనను చంపటానికే తన స్థావరానికి వచ్చిందని ఆ గుహలోనికి వెళ్ళక ఏమి చెయ్యాలో తోచక బయటే నిలబడి ఉంది మేకపోతు కూడా సింహాన్ని చూడగానే గుండెల్లో గుబులు గుబులు బయలుదేరింది సింహం కూడా తనను చూచి భయపడిందని గమనించిన మేకపోతు తన భయాన్ని బయటకు కనపడకుండా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని అందులోనే ఉండిపోయింది సింహం బారి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది తెలతెల వారుతుండగా మేకపోతు ధైర్యం కూడగట్టుకుని గుహ ముందుకు వచ్చి ఎవరు నువ్వు అని గద్దించింది సింహాన్ని నేను సింహాన్ని మృగరాజును అని భయంతో అన్నది ధైర్యం కూడగట్టుకొని ఓహో నీవేనా ఆ సింహానివి మృగరాజువు కూడాను నా అదృష్టం పండింది వెతకబోయినది కాలికి తగిలినట్లు నీ కొరకై వెదుగుతున్నాను వేయి ఏనుగులను లెక్కలేనన్ని పులులను చంపాను తెలుసా సింహాన్ని చంపే వరకు ఈ గడ్డం తీనని భీష్మ ప్రతిజ్ఞ చేశాను ఇప్పటి వరకు నా దీక్ష పూర్తి అయినట్లే నిన్ను చంపి ఈ గడ్డానికి విముక్తి కలిగిస్తాను అని రెండు కాళ్ళు ఎత్తి మేకపోతూ ఒక్క దూకు దూకింది హడలిపోయిన సింహం పరుగు లంకించుకుంది బ్రతుకు జీవుడా అని మేకపోతూ అక్కడి నుండి వెళ్ళిపోయి అడవికి వచ్చి మేకల మందతో కలిసిపోయింది ఈ కథలో నీతి బలహీనులు కూడా ఒక్కొక్కసారి బలవంతులను ఉపాయంతో ఎదుర్కొనవచ్చు